జూనియర్ ఎన్టీఆర్ తెరపైన ఆయన కనిపిస్తే చాలు విజిల్స్ అదిరిపోతాయంతే. బుల్లి తెరపై ఆయన చేసిన షో ఇప్పటికీ చెప్పుకుంటున్నారంటే ఎన్ని సీజన్లు అయినా ఆయన చేసేటువంటి స్టైల్ ఆ రేంజ్లో ఉంటుంది. సో సినిమాల్లో ఆయన డైలాగులు ఇంకొకరు ప్రాక్టీస్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. డాన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగు తెరపై ఖచ్చితంగా ఎన్టీఆరే. అందుకే ఆయనకి భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లోనూ అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఆయన ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం TRILARలో కొమరం భీమ్ పాత్రలో ఎప్పుడెప్పుడు ఆయన చూద్దామా అని ఆకలికొన్న పులిలాగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అలాగే అతని క్లోజ్ పర్సన్స్ అప్పుడప్పుడు ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు వింటూ ఉంటే రోమాలు సైతం నిక్కపొడుచుకునేలా ఉంటాయి. అది ఆయన సహజత్వం అని చెప్పొచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత ఆప్తుడు ప్రాణ స్నేహితుడు రాజీవ్ కనకాల. ఆయన కూడా రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా సీఎం అవుతారు. ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రజలను వదలరు, ప్రజల కోరిక మేరకైనా ఆయన వస్తారు అంటూ పొలిటికల్ ఎంట్రీ గురించి సెన్సేషనల్ కామెంట్ చేశారు రాజీవ్. సినిమాల్లో ఆయనతో పాటు ఎన్నో నటించారు, అలాగే పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళిద్దరూ చాలా షేర్ చేసుకుంటారు. అలాంటి రాజీవ్ కనకాల ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, సినిమాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నా ఒక దశకు వచ్చాక తన నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోతోంది. మరి ఎప్పుడు వస్తారు అనేది చూద్దాం.